సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 3:46. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటి అంటే మంత్రి మందిర్ వ్యూ పాయింట్ అనేది 4:30కి క్లోజ్ చేస్తారంట. సో అది ఇప్పుడే మాకు తెలిసింది. సో ఇక్కడ నుంచి మంత్రి మందిర్ 22 మినిట్స్ చూపిస్తుంది. 3:45 + 22 అంటే 4:15 అంటే 4:15 లోపలే వెళ్ళిపోతామని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొంచెం ఫాస్ట్గానే వెళ్తాను. సో 4:30 కదా, 15 మినిట్స్లో వేలుంటే చూస్తాము. మన అదృష్టం ఉంటే మనకు దొరుకుతుంది, చూస్తాము. మన అదృష్టం లేకపోతే ఇంకేం చేయలేము. సో మనమైతే ఫాస్ట్గానే లాగేద్దాం చూడటానికి. మనం రిటర్న్ కూడా ఇదే రోడ్డు వెళ్ళాలి. రేపు ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే రోడ్డు వెళ్ళాలి. ఇక్కడ నుంచి 3.5 కిలోమీటర్ ఉంది. సో ఆల్మోస్ట్ వచ్చేసాను. టైం వచ్చి 3:54. స్పీడ్గానే వచ్చేసాను. సో ఇంకా 3.5 కిలోమీటర్ వెళ్తే ఆరోవిల్లే మంత్రి మందిర్ వ్యూ పాయింట్ వచ్చేస్తుంది. సో మనమైతే టైం కంటే ముందే వచ్చాం, కానీ అలౌ చేస్తారో చేయరా అదొక డౌట్. మళ్ళీ చేస్తే బాగుంటుంది. చూసే ఇచ్చాను కదా, ఒక్కటే వదలడం ఎందుకు? అది కూడా చూసేస్తే ఒక పని అయిపోద్ది. ఇటు సైడ్ అంతా ఫారినర్సే కనిపిస్తూ ఉన్నారు. అందరు వాళ్ళే కనిపిస్తున్నారు. మేబీ ఇక్కడంతా వాళ్ళే సెటిల్ అయిపోయినారేమో. ఆఫ్టర్నూన్ వెళ్ళుంటే ఒక పని అయిపోయింది, బట్ అప్పుడు నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అర్జెంటుగా. సో అందుకని నేను వెళ్ళలేకపోయాను. సో ఇప్పుడు మనం ఖాళీనే కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఇంకైతే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది కరెక్ట్గా. 2 కిలోమీటర్స్. ఈ స్పీడ్ బ్రేకర్ లేదురా బాబు. వచ్చినప్పటి నుంచి వాళ్ళే ఈ రోడ్స్లో ఎక్కువ కనిపిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ 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 రైట్ చూపిస్తుంది. ముందుకు వచ్చేసామా? నాకు కూడా అలానే అనిపిస్తుంది. దట్స్ ఓకే, ముందుకే వెళ్దాం. ఇంకొక రోడ్డు ఉంది కదా. ఇక్కడ పార్కింగ్. ఇది రోడ్డు. ఈ గూగుల్ ఉంది చూడు, ఒక్కొక్కసారి బలి కోపం వచ్చేస్తుంది దీనిపైన నాకు. ఫోన్ పేరు కదా? ఆ కార్డ్ ఫోన్ పే లేదంట.
సో గైస్ అక్కడ పార్కింగ్ పెట్టేసాం బైక్ని. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలంట లోపలికి. సో వెళ్తే అప్పుడు మనకి మంత్రి మందిర్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడంతా కార్స్ పార్కింగ్ పెట్టారు. ఇక్కడంతా రెస్టారెంట్ టైప్లో ఉన్నాయి. సో ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంకా కొంచెం దూరం నడవాలి. ఇక్కడ చూసారు ఎలా ఉందో, అదిరిపోయింది వ్యూ అయితే. సో వాళ్ళంతా చూసేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. ఎంత అడవిలాగా ఉంది, ఇంత లోపల ఎందుకు కట్టారో మరి ఇది. ఏంది లోపల ఎంత ఎంత ఉన్నాయి. సో హియర్ వీ నీడ్ టు ఎంటర్ ఇన్సైడ్. సో చూడండి లోపల అంతా ఎలా ఉందో. సో ఇక్కడ పాస్ తీసుకోవాలంట మళ్ళీ. సో గైస్ ఇక్కడైతే ఒక ఎంట్రీ పాస్ ఇచ్చారు, బట్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో జస్ట్ దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇట్లా డ్రింక్ చేయకూడదు, గలీజ్ చేయకూడదు అని చెప్పేసి. అంతే, అంతకుంచి ఇంకేం లేదు. సో ఇంక ఇట్లా కొంచెం ముందుకెళ్తే మంత్రి మందిర్ వ్యూ పాయింట్ మనకు కనిపిస్తుంది. అంటే అది ఎలా ఉంటుంది అంటే గోల్డ్ కలర్లో గ్లోబ్ లాగా ఉంటుంది. సో అందుకే వీళ్ళందరూ వచ్చేది అవి చూడడానికి. చూస్తుంటే 2 కంటే ఎక్కువలాగే ఉంది ఇది. చూస్తున్నారు అక్కడ వ్యూ ఎంత బాగున్నాయో. సో ఇంత కష్టపడి నడుస్తున్నాను, ఇంత దూరం పోతున్నాను. ఇప్పుడు కానీ అది బాగలేకపోతే మాత్రం బిస్కెట్ అయిపోతా. సో చూద్దాం ఫస్ట్, అయితే బాగుంటేనే మీరు రండి, లేదంటే వద్దు. నేను నా కళ్ళతో చూసి మీకు చెప్తాను బాగుందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే మన పార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి చాలా నడవాలి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు, చాలా బాగుంది. అంటే దారి అంతా వ్యూస్ అయితే బాగున్నాయి, బట్ నడవడమే కష్టమైపోయింది. ఇంత దూరంలో ఎందుకు పెట్టారు అని చెప్పేసి. చూడండి ఇరవాళ్ళు ఎలా ఉన్నాయో. చూస్తున్నారా ఇరవాళ్ళు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఓ గాడ్, ఎంతసేపటికి చూసామో దాన్ని, మంత్రి మందిర్ని. నాకైతే కనిపించింది, మీకు ఇప్పుడే కనిపించదు. మీరు ఇంకొంచెం సేపు ఓపిక పడితే చూడొచ్చు, గోల్డ్ కలర్లో ఉంటుంది. సో గైస్ మీకు కనిపిస్తుందా, అదే మంత్రి మందిర్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటా, ఇక్కడ నుంచే చూడాలి. నీకు పెద్ద చరిత్ర ఉంది, అది మనకు తెలియదు. అక్కడ బోర్డు పైన రాసింది. నేను ఇది ఎక్కడ మూసేస్తారని చెప్పి త్వర త్వరగా వచ్చేసాను. లోపలికి వెళ్ళలేము, ఎందుకంటే చూసారు అక్కడ వాటర్, వాటర్ ఇక్కడ నుంచే ఇదే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచే చూడాలి. చూస్తున్నారా అదే మంత్రి మందిర్. లోపల చాలా ప్లేస్ ఉంది, ఎవరెవరు అందరు ఉన్నారు, బట్ మనకు మాత్రం అలవ లేదు. సో ఇట్లా సో చూడండి క్లియర్గా. అక్కడ చూసారా ఎవరో పెయింట్లు వేస్తూ ఉన్నారు దానికి, అంత ఎత్తులో ఉంచి. చాలా బాగుంది. వాళ్ళు వేసేది పెయింట్ కాదు, తుడుస్తున్నారు అవి. అంటే దుమ్ము పట్టి ఉంటుంది కదా, అవి తుడుస్తున్నారు. నేను ఇందాక పెయింట్ అనుకున్నా, బట్ పెయింట్ కాదు, తుడుస్తున్నారు వాళ్ళు.
గుడ్డుతో. గైస్ మంత్రి మందిరం అక్కడ చూసారు కదా మీరు ఒరిజినల్ది, ఇది దాని డూప్ అనమాట, అంటే గ్లోబ్ లాగా. సో మనకు ముందు ఇలా కనిపించింది కదా, దీని బ్యాక్ సైడ్ యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఉంటుందంట బ్యాక్ సైడ్, ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్, లోపల ఏదో ఉంది చూడండి రౌండ్గా. సో సేమ్ రియల్ దాంట్లో కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. సో అది మంత్రి మందిర్, దీనికి చాలా హిస్టరీ ఉంది, అదంతా ఇప్పుడు మనకంత టైం లేదు, మీరు గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి దొరికిపోతుంది. చూసారు కదా ఆరోవిల్లె మంత్రి మందిర్. సో ఆరోవిల్లె మంత్రి మందిర్ వ్యూ పాయింట్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మన పాండిచ్చేరి బ్లాగ్స్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా, ఇంకా నుంచి మన పాండిచ్చేరి బ్లాగ్స్ అయితే రావు, ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ బ్లాగ్ ఇదే. సో ఇది కూడా నేను ఈ రోడ్డు వెళ్తూనే ఇది నేను ఫినిష్ చేసేస్తాను. సో ఏంటంటే ఇప్పటి వరకు చాలా బ్లాగ్స్ చేసాము పాండిచ్చేరి అండ్ మహాబలిపురం అండ్ మన ఇంటి దగ్గర నుంచి వచ్చేది అన్నీ. సో ఇవన్నీ మీరు చూడండి, ఒక్కటి కూడా మిస్ చేయొద్దు, లాస్ట్ వరకు అన్నీ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ వాళ్ళందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి అండ్ చూసి వీడియోస్ని వదిలేయకండి ప్లీజ్. దయచేసి అందరూ లైక్ చేయండి, మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం నాకు. సో నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా వీడియో అయితే ఏం తీయను, ఎందుకంటే వచ్చేటప్పుడు మీరు ఆల్రెడీ చూశారు కదా. సో పోయేటప్పుడు కూడా నేను బైక్ పైన వ్లాగ్ అయితే ఏం చేయను. సో ఎక్కడ ఎక్కడ ఒక్కొక్క వ్లాగ్ అయితే పెండింగ్ ఉంది, ఒక ప్లేస్ అయితే పెండింగ్ ఉంది, అది ఎక్కడంటే చెప్పాను కదా క్రొకోడైల్ బ్యాంకు ముసళ్ళది పార్కు, ఆ ముసల పార్క్ దగ్గరకి అది ఎక్కడుందంటే మహాబలిపురం నుంచి ఒక 15 కిలోమీటర్స్, అంటే చెన్నైకి వెళ్ళే రూట్లో 15 కిలోమీటర్స్ అన్నమాట. సో అక్కడ మాత్రం ఆగి ఆ ముసల పార్క్ని అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అంతే ఇంకా లాస్ట్ వ్లాగ్ అవుతుంది, పాండిచ్చేరిలో అయితే ఇదే ఇంకా లాస్ట్ వ్లాగు, అక్కడైతే అదే లాస్ట్ వీడియో అయిపోతుంది. సో కాబట్టి మీరందరూ నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తూనే ఉండండి అందరికీ. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి, మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరము, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేయించండి అండ్ కామెంట్స్ కూడా చేయండి గైస్, మీకు ఏ ప్లేసులు నచ్చాయి పాండిచ్చేరిలో అండ్ ఏ బీచెస్ బాగున్నాయి, ఎక్కడికి ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి. అండ్ మంత్రి మందిర్ది మీకు చెప్పాను కదా బాగుంటే చెప్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి. బాగుంది బట్ చాలా దూరం నుంచి అయితే మనం చూడాలి, లోపలికి వెళ్ళడానికి లేదు, నియర్లీ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ నుంచే చూడాలి మనం. సో అంత వర్త్ అనిపించలేదు అంత దూరం నడిచి, కాకపోతే రియల్గా చూస్తే మాత్రం ఒక వండర్లా ఉంది, అద్భుతంలాగా ఉంది. అంటే ఆ వెళ్ళే ఆ వే ఏదైతే ఉందో అది చాలా జాలీగా ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చిన్నగా నిదానంగా ఎంజాయ్ చేస్తే వెళ్ళచ్చు, మాకు టైం అయిపోతుందని హడావిడిగా వెళ్ళాం, కానీ నార్మల్గా అయితే చిన్నగా ఎంజాయ్ చేస్తూ మంచిగా వెళ్ళొచ్చు. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ టైం పాస్ అనుకోవచ్చు. సో పర్లేదు, మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి డైరెక్ట్గా చూడొచ్చు, దాని హిస్టరీ అంతా అక్కడే ఉంది. నేనైతే అదంతా ఏం చూడలేదు టైం లేదని చెప్పేసి. సో మీరు నిదానంగా ఆగి దాని హిస్టరీ అంతా చదివి తెలుసుకొని ఒక మూవీ టైప్లో ఒక ప్రజెంట్ కూడా చేస్తారు, అంతా చూసుకొని రావచ్చు. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి అవన్నీ చూసుకొని రావచ్చు అనమాట. సో ఇదే పాండిచ్చేరిలో మెయిన్ మెయిన్ ప్లేసెస్, ఇవన్నీ అయితే కవర్ చేసేసాం, మెయిన్ మెయిన్ ప్లేసెస్ అన్నీ పాండిచ్చేరిలో. సో మహాబలిపురంలో కూడా మనం కవర్ చేసేసాం ఆల్మోస్ట్ అన్నీ. సో ఇంకా మనం కవర్ చేయాల్సినవి అయితే ఇంకా నాకు తెలిసి అంత మెయిన్ ప్లేసులు అయితే ఇంకేమీ లేవు, నాకు కూడా ఇంకా ఓపిక అయితే లేదు, అయిపోయింది. సో ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తాను. సో గైస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, కీప్ వాచింగ్ మై వీడియోస్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.